రాష్ట్రానికి దేశానికి కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభించాలంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరింత కొంతకాలం కొనసాగించాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో లేని మనలాంటి దేశానికి లాక్డౌన్ తప్ప గత్యంతరం లేదని స్పష్టం చేశారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల పరిస్థితి మనకు రాకూడదని ఆకాంక్షించారు. లాక్డౌన్ సడలిస్తే పరిస్థితి చేజారిపోతోందని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోగలం కానీ ప్రజల ప్రాణాలను వాపసు తీసుకురాలేమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే 1,000 రూపాయల పంపిణీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకి రాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో లేదని చెప్పారు. ₹1,000 పంపిణీపై ఫిర్యాదు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తనకు రాసిన లేఖకు ఆయన బదులిచ్చారు. ఇదే విషయంపై ఆయన ప్రకటన విడుదల చేశారు. కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్ విపక్ష నేత చంద్రబాబు అని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అత్యంత క్లిష్ట సమయంలో బాధ్యతలు మరిచి నీచబుద్ధి ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలియజేస్తే అలాంటి వారికి కరోనా రావాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయికి తగినవి కావని వితవు పలికారు. జరిగిన విషయాలను మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాస్తవాలు తెలియజేయాల్సింది పోయి వారికి కరోనా రావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కరోనాపై పోరాటంలో పత్రికలు, ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటిని సలహాలు, సూచనలుగా తీసుకోవాలని, కానీ అహంకారంతో వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు దీనిపై దృష్టి సారిస్తున్నాయి. నేటి ఉదయం 11:30 నుంచి ఏపీ సీఎం జగన్ కరోనాపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 3:30 ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రి అనిల్ కుమార్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సుమారు 36 గంటల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన కరోనా పరీక్ష నెగిటివ్ రావడంతో మంగళవారం నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 5న నెల్లూరుకు చెందిన ఓ వైద్యునికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా పీఎం కేర్స్ ఫండ్కు తన వేతనంలో 1/3 విరాళాన్ని ఇస్తున్నట్టు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రధాని ఆదేశం మేరకు తన వేతనం నుంచి 1,05,000 ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న లాక్డౌన్ కొనసాగింపు నిర్ణయానికి తాను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నానని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ కు మధ్య విరామం ఇవ్వవద్దని, మొత్తంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం దృష్ట్యా సంపూర్ణంగా సమర్థిస్తున్నానని విజయశాంతి పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకుతున్న ఈ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, 1,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రతి గిరిజన కుటుంబానికి చేర్చాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ITDA ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ గిరిజన ప్రాంతాలకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయిరాం వైన్ షాప్ యజమాని లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అత్యాశకు పోయి అడ్డదారిలో మద్యం విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. 6 వ్యక్తులతో కలిసి వచ్చిన యజమాని షాప్ కు వేసిన సీల్ తొలగించి అందులో ఉన్న మద్యం బాక్సులను కార్ మరియు బైకులపై తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు యజమానితో పాటు బెల్ట్ షాప్ నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. 86,000 విలువైన మద్యంతో పాటు 1 కారు, 4 బైకులు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో వలస కూలీలకు భోజన సదుపాయాలు కరువయ్యాయి. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శబరి మిత్రబృందం వారి ఆధ్వర్యంలో పేదవారికి భోజనాలు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం రంగంపల్లిలో మధ్యప్రదేశ్కు చెందిన 20 మంది కూలీలకు రాత్రి వేళలో భోజన సదుపాయాలు సమకూర్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ శబరిని వారి మిత్రబృందాన్ని అభినందించారు మరియు ప్రజలందరూ స్వీయ నిర్బంధం పాటించాలని, అత్యవసరమైతే తప్పితే రోడ్డుపైకి రాకూడదని సూచించారు. రోడ్డుపైకి వచ్చినచో మాస్క్ ధరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వలస కార్మికులకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా మల్లాల మండలం రామన్నపేట చౌక ధరల దుకాణంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు బియ్యం పంపిణీ మరియు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గడ్డం జలజా మల్లారెడ్డి, ఎంపీటీసీ సఫియా వాలీ మహమ్మద్, ఉప సర్పంచ్ తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ స్థానిక సాలార్జంగ్పేట 9వ వార్డులో పాస్టర్ సైమన్స్ రాజేష్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ మాదార్ పంది తిరుపతయ్య చేతుల మీదుగా 60 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ బాలకృష్ణ, కిషోర్ లింగరాజ్, గోపి నాగుల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరట్వాడపై 1500 మీటర్ల ఎత్తులో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి విదర్భ వరకు ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తారు నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఇదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి.